శ్రీమతి విజయమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి నేను చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇవాళ అదేవిధంగా జగన్ బాబును శర్మిలమ్మను ఆదరించి హక్కున తీర్చుకున్న ప్రతి హృదయానికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత చెల్లిస్తూ హృదయపూర్వకంగా నమస్కారం చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ గోదావరి జిల్లాలు చూస్తూ ఉంటే మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రజా ప్రస్థానం అయితేనేమి, ఆ రోజు రాజమండ్రి బ్రిడ్జి దగ్గర జరిగిన పాదయాత్ర అయితేనేమి, ఆ రోజు గోదావరి తీరం అయితేనేమి, మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సింకై మధురవాడలో వారం రోజులు ఉన్నప్పుడు మీరు అందించిన ప్రేమ అయితేనేమి, ఈ రోజు మరో ప్రజా ప్రస్థానంలో షర్మిలమ్మ గారి మీద చూపించిన ప్రేమ అయితేనేమి, జగన్ బాబును గోదావరి యాత్రలో మీరు ఆదరించిన తీరు అయితేనేమి, ప్రతి దానికి కూడా మరి ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీకందరికీ కూడా చేతులెత్తి రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఈ గోదావరి జిల్లాలంటే చాలా ఇష్టం, అమితమైన ప్రేమ ఆయనకు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గోదావరి జిల్లాలకు 60-70 సార్లు రావడం జరిగింది. ఈ జిల్లాల ప్రజలు కూడా ఆయన అమితంగా ప్రేమించేవారు, ప్రాణం పెట్టేంతగా కూడా ప్రేమించేవారు రాజశేఖర రెడ్డి గారిని. మరి అదేవిధంగా అదే కాకుండా మరి జగన్ బాబు కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి పెడుతున్నట్టుగా ఆ రోజు మొట్టమొదటి ప్రకటన అనౌన్స్మెంట్ చేయడం కూడా ఇదే జిల్లాలో జరిగింది. మరి అదే కాకుండా మరి యాదృచ్ఛికంగా జరిగిందేమో, పెద్దగా ప్లాన్ చేయకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆ రోజు మరో ప్రజా ప్రస్థానంలో మరి వెస్ట్ గోదావరి జిల్లాకు ఎండదైంది 12వ తారీఖున అదే సాయం సమయమున అదే చిరుజల్లులు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజా ప్రస్థానం ఈ జిల్లాలోకి ఎంటర్ అవడం జరిగింది. మరి అదేవిధంగా మరో ప్రజా ప్రస్థానంలో షర్మిలమ్మ కూడా మరి 12వ తారీఖున మరి అదే సాయం సమయమున అదే చిరుజల్లుల్లో మరి ఈ జిల్లాలోకి ఎంటర్ అవడం జరిగింది. మరి పైనుంచి దేవుడి దయ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ముందుకు నడిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇవాళ మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజా ప్రస్థానానికి వచ్చేక ముందు మరి ఆ రోజు బాగా ఎండలు అప్పుడు 48-51 ఎండ ఆ రోజు రాజమండ్రిలో ఉన్నప్పుడైతే ప్రజా ప్రస్థానంకి వచ్చేటప్పుడు మరి నేను చెప్పడం జరిగింది, ఆ రోజు ఇంత ఎండలున్నాయి, కొంచెం ఎండలు తగ్గిన తర్వాత పోతే బాగుంటుందేమో అని చెప్తే రాజశేఖర రెడ్డి గారు నాకు ఒకే మాట చెప్పారు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చీకటి పరిపాలన, దాంట్లో ప్రజలందరూ కూడా రైతులు పేదలు రైతు కూలీలు అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, కాబట్టి వారిని ఓదార్చడానికి ధైర్యం చెప్పేదానికి పోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు ప్రజా ప్రస్థానం రావడం జరిగింది. మరి ఆ ప్రజా ప్రస్థానంలో తనకు కనిపించిన ప్రతి సమస్యల మీద, అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తనకు కనిపించిన ప్రతి సమస్య మీద కూడా మరి ఆయన సీఎం అయిన తర్వాత దాని దృష్టి నిలిపి అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలిగారు రాజశేఖర రెడ్డి గారు. మరి అదే పరిపాలన ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు 2 పరిపాలన ఇప్పుడు జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఇవాళ అదే రకంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, కాబట్టి మరో ప్రజా ప్రస్థానం పేరుతో రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు జగన్ బాబు జైలు నుంచి విడుదలవుతుందని చెప్పి ఆ రోజు 5 అక్టోబర్ విడుదలవుతుందని చెప్పి మరి ఆ రోజు తనే రూట్ మ్యాప్ చేసుకోవడం జరిగింది. పాదయాత్రకు రావాలని మిమ్మల్ని అందరినీ కలసాలని ఆయన రావాలనుకున్నారు, కానీ ఆయన విధిలేని పరిస్థితుల్లో రాలేకపోయినందువల్ల షర్మిలమ్మ మరి ఆ ప్లేస్ లో వచ్చి ఈ మరో ప్రజా ప్రస్థానం చేయడం జరిగింది. మరి ఈ రోజుకు మరో ప్రజా ప్రస్థానం మొదలుపెట్టి ఈ రోజు 150 రోజులు అయింది, 2000 కిలోమీటర్
నడుస్తా పాదయాత్రలో ఎంతో కొన్ని లక్షల మందిని కలుస్తూ మీ అందరి కష్టాలు బాధలు వింటూ ఈ రోజు రావడం జరిగింది. ఈ మరో ప్రజా ప్రస్థానం మరి ఈ రోజు కష్టంలో ఉన్నారని చెప్పి బాధల్లో ఉన్నారని చెప్పి మాత్రమే ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి మాత్రమే వచ్చిన యాత్ర ఇది. ఒక భరోసా ఇచ్చే యాత్ర ఇది. అంతేకాకుండా మరి ఈ రోజు అధికార పక్షి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై రాజకీయాలు నడుపుతుండగా మరి వాటన్నింటినీ బట్టబయలు చేసేదానికి ఈ రోజు మరి రావాల్సిన ఈ రోజు పాదయాత్రగా రావాల్సి వచ్చింది. మరి రాష్ట్రంలో రైతులు పేదలు కూలీలు మరి ఇంత ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు నాయుడు గారు మరి పాదయాత్రలో అన్ని ఇబ్బందులు చూస్తున్నా మరి అవిశ్వాసం పెట్టనందుకు నిరసనగా ఈ యాత్ర చేపట్టాల్సి వచ్చిందని మీకు చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాకుండా జననేతగా మీ అందరి మధ్యలో ఉన్న జగన్ బాబును మరి ఈ రోజు మరి ఆయన మీద మరి కక్షతోటి ఈ రోజు ఆయన లోపల పెట్టి మరి ఈ రోజు జరిగించే కార్యక్రమాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరి మరో ప్రజా ప్రస్థానం పేరుతో మీ ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఈ సమస్యలన్నింటినీ మనం అధిగమించి మరి మనం మరి సార్వత్రిక ఎన్నికల్లో మనం రాజన్న స్వర్ణయుగాన్ని మనం తెచ్చుకోగలిగినప్పుడు మరి ఆ రోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా మరి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనకు ఆ రోజు అసలైన పండుగ రోజు అని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఇవాళ మరి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ఒక అధికార పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షం పార్టీ ఉండేది. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ రెండు పార్టీలు ఒకటయ్యాయి. ఈ రెండు పార్టీలు నిర్ణయించుకున్నది ఏమంటే మరి ఇంకొక పార్టీ ఉండకూడదని ఇంకొక పేపర్ కూడా ఉండకూడదని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రెండు పార్టీలకు మరి నీతి లేదు. మరి అంతకంటే నిజాయితీ అంతకంటే లేదు. ఈ రెండు పార్టీలకు వీసినంత విశ్వసనీయత కూడా లేదు. ఈ రెండు పార్టీలు ఎంత మలినమైన పార్టీలు అంటే ఇవాళ ఇవి వెన్నుపోటు పార్టీలుగా ఈరోజు నిలిచిపోయాయి. మరి ఎన్డీఆర్ వెన్నుపోటు పరిస్థితి తెలుగుదేశం పార్టీ అయితే మరి రాజశేఖర రెడ్డి గారిని ఆయన ఇంద్రుడు చంద్రుడై పొగిడి మరి ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత మరి ఆయన వెన్నుపోటు పరిచిన కాంగ్రెస్ పార్టీగా ఉంది. ఈ రెండు పార్టీలకు విలువలు విశ్వసనీయత లేదు. ఈ రాష్ట్ర ప్రజలకైతే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు మరి ఎవరు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టిన వారిని మరి దాహం అయినప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన వారిని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారో వాళ్ళ గుండెల నిండా ప్రేమ అభిమానం ఆప్యాయత నిండుగా ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇకపోతే మరి ప్రజా ప్రస్థానం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చీకటి పరిపాలన ఆ రోజు ఆ పరిపాలనలో ఆయన చేసిన దాని అన్నింటినీ ప్రజలకు విడమర్చి మరి రాజశేఖర రెడ్డి గారు మరలా అధికారంలోకి వస్తే తను ఏం చేయగలుగుతానని చెప్పడానికి ఆ రోజు మరో ప్రజా ప్రస్థానం పేరుతో రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి ఆయనకు గుర్తు ఉండి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ చరిత్ర అనేది వచ్చిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు లాంటి చరిత్రహీనుడు ఇంకొకరు ఉండరు అని మాత్రం చెప్పగలుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మరి ఆ రోజు కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు కూడా కరెంటు 8 సంవత్సరాల 8 నెలల్లో 8 సార్లు పెంచడం జరిగింది. ఆ రోజు కూడా రైతులకు కానీ మరి ప్రజలకు కానీ మరి పేదలకు కానీ ఆ రోజు పని చేద్దామంటే పని లేదు. మరి పొలాలకు కానీ తాగేదానికి కానీ నీరు లేదు. పని చేసుకుందామంటే పని లేదు. కాబట్టి ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ మరి రైతులు రైతు కూలీలు అయితేనే పక్క రాష్ట్రాలకు మరి గల్ఫ్ దేశాలకు మరి వలసలు వెళ్లడం జరిగింది. అవాళ రైతులకు పంట పండించుకోలేక మరి కరెంటు బిల్లులు కట్టకపోతే ఆ రోజు మరి ప్రత్యేక కోర్టులు పెట్టి ప్రత్యేక పోలీస్ స్టేషన్లు జీవోల ద్వారా తీసుకొచ్చి ఆ రోజు రైతులను జైల్లో పెట్టించిన పరిస్థితి ఆ రోజు ఉండింది. ఆ రోజు రైతులకు బ్రిటిషర్ల కాలంలో లాగా రైతులకు గోళ్లు ఊడబెరికించిన చంద్రబాబు నాయుడు గారు మరి రైతులు లేకపోతే రైతుల భార్యలను ఆడవాళ్ళని చూడకుండా కూడా జైల్లో పెట్టించారు. మరి ఈయన మరి అటువంటి పరిపాలన ఉండింది. ఆ రోజు పరిపాలన సాగింది. మరి ఆ రోజు మరి రైతులు ఆ రోజు 4000 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఆ రోజు రాష్ట్రంలో 54 ప్రభుత్వ సంస్థలను అమ్మివేయడం జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగులందర్నీ రోడ్డు మీదకి వేయడం జరిగింది. అంతే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేశారు, మరి అనేక మంత్రి పదవులు చేశారు, మీ 34 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజైనా ఏ ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ, మరి తెలుగుదేశం పార్టీ 2 రూపాయల బియ్యము మద్యపాన నిషేధం పేరుతో వస్తే ఆ రెండింటిని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయల బియ్యాన్ని 5.5 రూపాయలు చేయడం జరిగింది, మద్యపాన నిషేధాన్ని సంపూర్ణ మద్యం చేయడం జరిగింది, మరి అదే గ్రామాల వరకు బెంచ్ షాపులు తీసుకెళ్లడం జరిగింది, మరి ఇలాంటి ఎన్ని తీసుకుపోవడం జరిగింది. మరి 2009లో కలర్ టీవీ నగదు బదిలీ పథకం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది, మరలా ఇప్పుడు రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నారు, బెంచ్ షాపులు రద్దు చేస్తానని చెప్తా ఉన్నారు. మరి మీ 9 ఏళ్ల పరిపాలనలో ఒక్కరోజైనా రైతులకు రుణమాఫీ చేయాలని అనిపించలేదా అని అడుగుతా ఉన్నా, రైతులకు వడ్డీ మాఫీ చేయాలని అనిపించలేదా అని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరోజు రైతుల గురించి పేదల గురించి ఆలోచించలేదు. మరి ఆ రోజు యూజర్ ఛార్జీలు పెట్టి పేదలను మరి పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి చేయడం జరిగింది. మరి ఆ రోజు విద్యార్థులు స్కాలర్షిప్లు మరి మెస్ ఛార్జీలు పెంచమంటే వాళ్ళని లాఠీ ఛార్జీ చేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లను ఆడవాళ్ళని కూడా చూడకుండా మరి వాళ్ళ మీద గుర్రాలతో తొక్కించిన నైజమైంది. ఇదే కరెంటు ఛార్జీలు తగ్గించాలని రాజశేఖర రెడ్డి గారు మరి ఎమ్మెల్యేలతో కలిసి నిరాహార దీక్ష చేస్తే ఆ రోజు బషీర్బాగ్ కాల్పుల్లో మరి ముగ్గురిని చంపడం చనిపోవడం మరి 150 మంది గాయాలవడం జరిగితే ఆ రోజు పోలీసులను అభినందించడం జరిగింది. మరి ఇలాంటి పరిపాలన చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తా ఉన్నారని చెప్పి మరి ఆ రోజు ఆయన ఐఎంజీకి అయితేనేమి, ఆయన పరిపాలనలో మరి ఈఎంఆర్కు 538 ఎకరాలు మరి 28 లక్షలతో ఇవ్వడం అయితేనేమి, ఎల్ఎండికి 148 ఎకరాలు కట్టబెట్టడం అయితేనేమి, మరి రహీజా వాళ్ళకు 110 ఎకరాలు హైదరాబాద్ లో కట్టబెట్టడం అయితేనేమి, మరి ఇవన్నీ కూడా మరి కాకినాడ పోర్టు లాభాల్లో నడుస్తున్న కాకినాడ పోర్టును మరి ఆ రోజు తెలుగుదేశం తమ్ముళ్ళకు కట్టబెట్టడం అయితేనేమి, మరి అదేవిధంగా గంగవరం పోర్టు నిజాం పోర్టు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కట్టేదానికి ఇవ్వడం అయితేనేమి, మరి ఆ రోజు ఒక రామోజీరావు అయితేనేమి, ఒక సుజనా చౌదరి అయితేనేమి, ఒక సీఎం రమేష్ అయితేనేమి, ఒక నామా నాగేశ్వరరావు అయితేనేమి, ఒక సత్యం రామలింగరాజు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఏ గైడ్ లైన్స్ తో మీరు చేశారని అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారిని మరి ఈ రోజు ఆయన ఒక ఫ్యాక్టరీకి ఒక ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చిన దానికి మరి ఒక హోటల్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన దానికి ఈ రోజు ఆయన దోషి అని చెప్పి ఎఫ్ఐఆర్ లో పెట్టడం జరిగింది. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాను, ఈ రెండూ కలిసి గుమ్మకై సిబిఐతో కలిసి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టడం పెట్టి మరి జగన్ బాబును అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఇవాళ మరి జగన్ బాబు సంవత్సరం అవుతా ఉంది జగన్ బాబు జైల్లో ఉండబట్టి, మరి ఈ రోజు అంతకు ముందు 10 నెలల ఎంక్వైరీ 22 నెలల ఎంక్వైరీ సిబిఐకి చాలలేదని అడుగుతా ఉన్నా. ఇవాళ సిబిఐ ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఎంక్వైరీ చేస్తా ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జరుగుతా ఉంది. ఇవాళ మరి ఈ రోజు అడుగుతా ఉన్నా నేను, మరి ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ కు ఒక న్యాయం, మరి అక్కడ ఉన్న మంత్రులకు ఒక న్యాయం, అక్కడ తప్పు లేదని చెప్తా ఉన్నారు. ఇదే రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారికి ఒక న్యాయం, మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టారు, మరి అక్కడైతే మరి ప్రధానమంత్రి మీద కేసు లేదని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ రాజీవ్ గాంధీని బోఫర్స్ కేసులో ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు తీసేయడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారిని చనిపోయిన తర్వాత ఆయన పేరును చేర్చడం జరిగింది. మరి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం నడుస్తోంది. ఒక మోపిదేవికి అయితేనేమి, ఒక ధర్మాన ప్రసాద్ గారికి అయితేనేమి, ఒక సబితమ్మకి అయితేనేమి, మరి ఈ రోజు చిరంజీవికి అయితేనేమి, మరి చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ చేయడానికి సిబిఐకి తగిన సిబ్బంది లేదట చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, మరి ఈ రోజు ములాయం సింగ్ కోడలకి అయితేనేమి, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం నడుస్తా ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎంక్వైరీ నడుస్తా ఉంది. ఇవాళ అయినా కూడా వీటన్నింటినీ కూడా మనకు దేవుడు ఉన్నాడు, దేవుని వైపు చూస్తున్నాం. మనం ఈ రోజు తప్పకుండా జగన్ బాబు ఒక రోజు బయటకు వస్తాడు, మరలా ఆయన యుగంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం తెచ్చుకుంటాం. రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో మనం తప్పకుండా ప్రతి రాజన్న కళ కూడా నెరవేర్చుకుందామని మీకందరికీ చెప్తా ఉన్నాం. మరి జలయజ్ఞం యొక్క
ప్రాజెక్ట్ మనం మళ్ళా ముందుకు నిచ్చుకున్నాం జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలని అమలు చేస్తా ఉన్నారో ప్రతి సంక్షేమ పథకం కూడా అమలులోకి తెచ్చుకుందాం మరి కేనరీలో చెప్పినట్టుగా మరి అమ్మఒడి అనే కార్యక్రమం అమ్మఒడి పిల్లల చదువుకోవడానికి ఒక్కొక్క విద్యార్థికి 500 అంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒక్కొక్క పిల్లానికి 500 రూపాయలు ప్రతి నెల వేయడం అమ్మఒడిలో వేయడం జరుగుతుంది మరి ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలకు 700 రూపాయలు అమ్మఒడిలో అమ్మ అకౌంట్లో వేయడం జరుగుతుంది మరి డిగ్రీ చదివిన వాళ్ళకు ఒక్కొక్క పిల్లాడికి 1000 రూపాయలు వందన మరి ఈ రోజు వేయడం జరుగుతుంది మరి ఈ విధంగా అమ్మఒడిలో వేస్తూ కూడా మరి ఇంగ్లీష్ మీడియం లో ప్రతి పిల్లలు పిల్లాడికి కూడా ఉచిత చదువు అందిస్తానని చెప్పడం జరిగింది ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత చదువు అందిస్తారు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ యథావిధిగా కలెక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు అవడానికి మరి ప్రభుత్వం ఆ రోజు జగన్ బాబు చదివిస్తారని మీకు అందరికి కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజు 200 వచ్చే పెన్షన్ మరి అవ్వలకు తాతలకు వితంతువులకు 700 రూపాయల పెన్షన్ వస్తుంది మరి ఈ రోజు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మరి ఈ రోజు 500 ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు వస్తుంది మరి అదేవిధంగా రైతులకు ధరల స్థిరీకరణ ఎందుకోసం 3000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడతామని చెప్పడం జరిగింది మరి మనకు కావాల్సిన గోడౌన్స్ అన్ని కూడా కట్టిస్తానని చెప్పడం జరిగింది మరి రైతులకు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో జగన్ బాబు నాయకత్వంలో మరి ఇవన్నీ కూడా మనం సాధించుకుందామని మరి ఈ 2000 కిలోమీటర్లు మరి ఈ ఈ 150 రోజులు షర్మిల మన మీరు ఆశీర్వదించి మీరు అక్కున చేర్చుకున్నందుకు ఒక బిడ్డగా ఒక మనవరాలుగా ఒక చెల్లిగా ఒక అక్కగా తనను ఆశీర్వదించినందుకు మీకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఇంకా ముందుకు పోవాల్సిన జిల్లాల్లో కూడా మరి ఈ బిడ్డను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళి